డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో గోల్మాల్ జరిగాయని కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు దేవునిపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. లక్కీ డ్రా జాబితాలో సొంత ఇండ్లు ఉన్నవారికి మాత్రమే డబుల్ బెడ్రూములు ఇవ్వటం జరిగిందని, డబుల్ బెడ్రూమ్కు అప్లై చేసిన వారిని పక్కన పెట్టారని, వారికి అవసరం ఉన్న వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ రావటం జరిగిందని తెలియజేశారు. డబుల్ బెడ్రూమ్ రూమ్ వచ్చిన వారిలో కామారెడ్డిలోనే సొంత ఇళ్లు ఉన్నాయని, 20 సంవత్సరాలుగా కిరాయికి ఉంటూ అద్దె కట్టుకుంటూ బతుకుతున్న వారికి ఇండ్లు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఎలాంటి ఇళ్లు లేవని స్పష్టం చేశారు. నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా సొంత ఇండ్లు ఉన్నవారికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారని వారు వాపోయారు. ఇది ఇలా ఉండగా మున్సిపల్ కమిషనర్ దేవేందర్ డబుల్ బెడ్రూమ్ గురించి నాకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. పేదోనికి ఇల్లు ఇచ్చేసారు సార్, మాకు ఏమొచ్చు సార్, ఈ దౌలతం మీ ఆశత ఒక ఇల్లు ఉంటే కాదు సార్, ఒక నీడ 17/18 నాడు 373 మందికి మున్సిపల్ కేంద్రంలో లిస్ట్ అంటేషన్ నిన్న డ్రా పద్ధతిలో అర్హులైన వారికి ఇందుకు ఇవ్వకుండా అనర్హులైనటువంటి వారికి డబ్బులు తీసుకొని ఈ లక్కీ డ్రా అనేది కామారెడ్డి మున్సిపల్ పరిధిలో జరిగింది నిన్న పెద్ద కుంభకోణం. దీని మీద మీ మున్సిపల్ కార్యాలయానికి వస్తే మున్సిపల్ కమిషనర్ గారు ఈ డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులో కమిషనర్ గారికి నాకు సంబంధం ఏం లేదని కమిషనర్ గారు తేటతెల్లం చేయడం జరిగింది. దీంట్లో మేము ఈ విషయం మీద రేపు పొద్దున భవిష్యత్తులో బిఎల్టీ ఆధ్వర్యంలో దీని మీద సిబిసిఐడి విచారణ కోరుతా ఉన్నాం. ఇదొక పెద్ద కుంభకోణం. తప్పకుండా మాస్టర్ ప్లాన్ ఏదైతే జరిగిందో, భూములు కోల్పోయిన వాళ్ళు ఎట్లయితే పేద ప్రజలు తీసుకున్నారో, డబుల్ బెడ్రూమ్లు వచ్చేంత వరకు బిఎల్పి సంఘం ఆధ్వర్యంలో తప్పకుండా రేపు పొద్దున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము. దీని మీద వెనక్కి తగ్గేది లేదు. ఇంకోటి, స్వయంగా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి నాకు సంబంధం లేదు, 17/18 నాడు ఏదైతే మున్సిపల్ కమిషన్ ఆఫీసర్లో డబుల్ బెడ్రూమ్లో వచ్చిన లిస్టుకు రాని లిస్టుకు నాకు సంబంధం లేదు, కలెక్టరేట్ నుంచి ఆ లిస్ట్ వచ్చింది అని చెప్పిండ్రు, దానికి సంబంధించిన జీవో కాపీ కూడా చూపించాలి కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు లేరని ఒకసారి చెప్పిండ్రు. తర్వాత ఆయన వచ్చి నాకు సంబంధమే లేదని చెప్పేసి ఆయన ఒకటి మాకు సమాధానం చెప్పడం జరిగింది. మేము ఇక్కడ చూడగా ఎవరు కూడా, మేము కామారెడ్డి ప్రజలకు కూడా మేము డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళు, ఇక్కడికి రాని వాళ్ళు చాలా మందికి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, ఎవరు కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. తప్పకుండా మీకు వచ్చే వరకు, డబుల్ బెడ్రూమ్లు కేటాయించే వరకు మీ కార్యాచరణ ప్రకటిస్తాం. దీనికి ఒక కమిటీని ప్రకటిస్తాం. కామారెడ్డిలో జరిగేటటువంటి రేపు పొద్దున పోరాటాలకు ప్రభుత్వము పూర్తి స్థాయి బాధ్యత వహించాల్సిందిగా, అవసరమైతే ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి బయటకు రావాల్సిందిగా, ఆ చైర్మన్లు కమిషనర్లు ఆ రోజు మాస్టర్ ప్లాన్కు సంబంధించి ఎటువంటి ముసాయిదా అనేటువంటి సిద్ధం చేసిర్రో, డబుల్ బెడ్రూమ్ల మీద కూడా ఒక ముసాయిదాని సిద్ధం చేయాలి, ప్రతి వార్డులో ఒక లిస్ట్ సిద్ధం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం.